हाय फ्रेंड्स अंदर की नमस्कार सक्सेस मंत्रा चैनल की तिरिगी स्वागतम। फ्रेंड्स केवल पदो तरगति सर्टिफिकेट तो केंद्र प्रभुत्व संस्थलो उद्योग पोंदाली अनुकुंटुन्नारा अयिते ई जॉब नोटिफिकेशन अयिते खच्चितंगा तेलुसुकोनि अप्लाई चेयंडि। मन की असिस्टेंट लेवल पोस्टुलु ई योक्क केंद्र प्रभुत्व संस्थ नुंचि अयिते भर्ती चेस्तुन्नारु। इक अप्लिकेशन फीस कूडा लेदु काबट्टि ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ నోటిఫికేషన్ కి ఖచ్చితంగా అప్లై చేయడానికైతే ప్రయత్నం చేయండి। మహా అయితే ఒక అప్లికేషన్ వేస్ట్ అవుతుంది తప్ప మనకి రూపాయి కూడా నష్టమే తెలియదు। పోస్టింగ్ విషయం గనుక చూసుకున్నా సరే కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా, ఇతరత్ర రాష్ట్రాలు వెళ్లి ఉద్యోగం చేయాలా అనేటువంటి డౌట్ కూడా అక్కర్లేదు। పోస్టింగ్ కూడా మనకి హైదరాబాద్ లో ఉండబోతుంది। మరి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సంబంధించినటువంటి పోస్టులు, వాటి తాలూకా విద్యార్థులు, సెలక్షన్ ప్రొసీజర్ వంటి అన్ని డీటెయిల్స్ ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను। ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్ అయినటువంటి ఆంధ్ర తెలంగాణల యొక్క జాబ్ నోటిఫికేషన్స్ అన్ని కూడా లేటెస్ట్ గా ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు। ఇక ఈ నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకి మూడు రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి। మొదటగా మూడో నెంబర్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్ అయితే ఒకటి ఉంది। మీకు శాలరీ వచ్చేసరికి నెలకి 18000 కక్క కన్సాలిడేటెడ్ పే అయితే ఇవ్వడం జరుగుతుంది। ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చండి। ఇక క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే పదో తరగతి లేకపోతే ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు। సో ఇక్కడ మీరు పదో తరగతి పాస్ అయినా చేసుకోవచ్చు లేకపోతే ఇంటర్ పాస్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు। ఇక రెండో పోస్ట్ వచ్చేసరికి ల్యాబ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్ అయితే ఉందండి। ఇక్కడ మొత్తంగా రెండు పోస్టులు అయితే ఉన్నాయి। దీనికి కూడా మీకు నెలకు వచ్చేసరికి 18000 దాకా కన్సాలిడేటెడ్ పే అయితే ఇవ్వడం జరుగుతుంది। ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండి। ఈ పోస్ట్ కైతే మీరు డిగ్రీ కానీ లేకపోతే ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండి। అయితే మీరు కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ ఒక సబ్జెక్ట్ కైతే కనుక చదివి ఉండాలి అంటే చెప్తున్నారు। సో సింపుల్ గా డిగ్రీ లేదా ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ ఈ యొక్క ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి। జనరల్ గా మనకి ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ కి అయితే ఏదైనా ల్యాబ్ లో పనిచేసిన సర్టిఫికేట్ అయితే అడుగుతూ ఉంటారు। ఇక్కడైతే కనుక మనకు అడగటం లేదు, ఒకవేళ కనుక ఉంటే వారికి ప్రాధాన్యత అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు। సో వాళ్ళు ఉంటేనే అప్లై చేసుకోవాలని లేదు, మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు। ఇక మరొక పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే బెంచ్ కెమిస్ట్ అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయండి। ఇక్కడ మొత్తంగా 6 పోస్టులు అయితే ఉన్నాయి। నెలకు వచ్చేసరికి కన్సాలిడేటెడ్ గా 32000 దాకా మనకి శాలరీ పే చేయడం జరుగుతుంది। అయితే 21 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఈ యొక్క బెంచ్ కెమిస్ట్ కి అప్లై చేసుకోవచ్చు। ఇక ఈ పోస్ట్ కి వచ్చేసరికి మనకి బి ఫార్మసీ చదివినటువంటి అభ్యర్థులు లేకపోతే కనుక ఎం ఫార్మసీ ఇన్ ఫార్మస్యూటికల్ సైన్స్ చేసినటువంటి అభ్యర్థులు లేకపోతే కనుక ఎంఎస్సీ ఇన్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చండి బెంచ్ కెమిస్ట్ కి। ఫ్రెండ్స్ ఇక ఈ మూడు పోస్టుల్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలన్నా వాళ్ళు కామన్గా ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారండి, ఇప్పుడు మీరు చూస్తున్నది అదే। సో ఈ ఎనక్సర్ అనేటువంటి ఒక అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా ఫిల్ చేసి ఆ తర్వాత దాంతోపాటుగా మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా పీడిఎఫ్ రూపంలో స్కాన్ చేసి వాళ్ళకి మెయిల్ పంపిస్తే సరిపోతుందండి। అయితే అభ్యర్థులు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పేస్ట్ చేస్తాను, సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి। ఇక దీంతో పాటుగా మీరు పంపించవలసినటువంటి సర్టిఫికేట్స్ ఏమేంటివి అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ మనకు చక్కగా చెప్పారండి। ఇక్కడ మనకు వచ్చేసరికి మొదటగా మీ ఇందా మనం చెప్పుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ ఒక పీడిఎఫ్ తయారు చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత మీ యొక్క బయోడేటా ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఒక పీడిఎఫ్, దాంతోపాటుగా మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అలాగే ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఇవి కనుక మొత్తం స్కాన్ చేసి వాళ్ళకి మెయిల్ పంపితే సరిపోతుందండి। ఇక మీరు మెయిల్ పంపించవలసినటువంటి మెయిల్ ఐడి చూసినట్లయితే cdtlhjob@gmail.com అనేటువంటి మెయిల్ ఐడికి మీరు యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా స్కాన్ చేసి పంపించాల్సి ఉంటుంది। ఈ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా పంపించవలసినటువంటి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మనకి December 14, 2020 సాయంత్రం 5:30 కల్లా ఈ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా రీచ్ అవ్వాలండి। ఇక అభ్యర్థులు అప్లై చేసే ముందుగా మెయిల్లో అయితే ఖచ్చితంగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ అనేది సబ్జెక్ట్ గా మెన్షన్ చేసి పంపించాలని అయితే చెప్తున్నారు। సో ఈ యొక్క చిన్న విషయాన్ని అయితే మాత్రం మర్చిపోవద్దు। సో ఫ్రెండ్స్
సెంట్రల్ డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబొరేటరీ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసిన అభ్యర్థులకి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రిటర్న్ టెస్ట్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తామనైతే చెప్తున్నారు. బట్ ఏదైనటువంటి విషయం అయితే కనుక మనకు వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ అప్లికేషన్ బట్టి డిసైడ్ చేస్తామనైతే చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే మాత్రం మనకి కేవలం ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారు. ఒకవేళ కనుక నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ వస్తే మనకి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, లేదు తక్కువ అప్లికేషన్స్ వస్తే కేవలం ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారు. అయితే ప్రస్తుతానికి సిడిఎస్సిఓ ఈ ఉద్యోగాలన్నీ కూడా కేవలం కాంట్రాక్ట్ ప్రాతిపదికను మాత్రమే రిక్రూట్ చేస్తున్నారండి. ఒకవేళ కనుక భవిష్యత్తులో కనుక వాళ్ళకి కనుక మీ పెర్ఫార్మెన్స్ బాగుండి వాళ్ళ యొక్క సంస్థ రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీ కాంట్రాక్ట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది, కొన్నిసార్లు పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు, ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే సద్వినియోగం చేసుకోండి. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. శ్రమయోజయతే.